అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బాగా కంపెనీల తరఫున, ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞుల తరఫున, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అనేక మంది ఈ యొక్క సెక్టార్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల కూడా తరఫున కూడా నేను ప్రధానమంత్రికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. దీనికి సంబంధించినటువంటి కాపీస్ కూడా మీకు ఇంగ్లీష్ రోడ్డిస్తాను. ఇంకొక విషయం కూడా చెప్తాను, నిన్న చెప్పారనుకో కానీ రైతుంది, రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవం అంటే జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు, నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేశంలో జరిగేటువంటి సాంప్రదాయం ఉంది. ఇప్పటికీ 3 రాష్ట్రాలలో గత 15 సంవత్సరాల నుంచి 3 రాష్ట్రాలు ఇప్పటికీ పూర్తయినాయి. ఇటీవల కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది, కాబట్టి మళ్ళీ కరోనా తగ్గిన నేపథ్యంలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. నిన్న మొన్న రాజమండ్రిలో చాలా అద్భుతంగా జరిగాయి. అక్కడ గవర్నర్ గారు వచ్చి ప్రారంభించారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పాల్గొన్నారు. అనేక మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా ఉత్సవాలు వచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 600 మంది జానపద నృత్య కళాకారులు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. అది కాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సుమారు 500 మంది అనేక రకాల వైవిధ్యం ఉన్నటువంటి కళాకారులు కూడా ప్రోత్సహించేటువంటి దృక్పథంతో వాళ్ళని కూడా అనేక రకాలుగా భాగస్వాములు కల్పించి అవకాశం ఇస్తా ఉన్నాం. ఇది కాశ్మీర్ నుంచి కటక్ వరకు, మరి ఆ జమ్మూ కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి ప్రతి జానపద నృత్య కళాకారులు ఏవైతే ఉంటారో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఈ నిన్న మొన్న రాజమండ్రిలో జరిగాయి, అంటే 26, 27. ఈరోజు నుంచి, ఈరోజు రేపు వరంగల్ లో జరుగుతా ఉన్నాయి. ఈరోజు వరంగల్ లో మన రాష్ట్ర గవర్నర్ గారు ప్రారంభిస్తారు, స్థానికమైనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. రేపు నేను వరంగల్ లో జరిగేటువంటి కార్యక్రమానికి రేపు నేను కూడా పాల్గొంటాను. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మన తెలుగు రాష్ట్రాలను పెట్టడం జరిగింది. నేను తెలుగు మంత్రి అయినా కాబట్టి మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ మొదటిసారి మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతూ ఉన్నాయి. అవి నేను చెప్పినట్టు మన సాహిత్యానికి, సంగీతానికి, కళలకు, కళాకారులకు, కవులకు కేంద్రమైనటువంటి మన యొక్క రాజమండ్రిలో మొదటిసారి పెట్టుకున్నాం 2 రోజులు. అదే 2 రోజులు మళ్ళీ ఈరోజు రేపు మన తెలంగాణలో మరి ప్రాచీన కట్టడాలకు, కాకతీయ కళా వైభవానికి, కాకతీయ సంస్కృతికి, కాకతీయ మరి అనేక రకాల మరి అక్కడ చెప్పబడినటువంటి కట్టడాలకు కేంద్రమైనటువంటి మన ఊరగల్లు పట్టణం వరంగల్లో ఈరోజు రేపు అక్కడ జరుగుతాయి. చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఉంటాయి. చివరగా 1, 2, 3 ఏప్రిల్ 1, 2, 3 మన హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరుగుతాయి, ఇందిరా పార్క్ దగ్గర. ఇక్కడ కూడా మరి మన గవర్నర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి గారు, తమిళనాడు గవర్నర్ కూడా పాల్గొంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కళాకారులను కూడా ప్రోత్సహించినటువంటి కార్యక్రమం ఉంటుంది. కళాకారులను ఎవరికి అనేక సంవత్సరాలుగా ఈ కళలకు సేవ చేశారో వాళ్ళందరికీ సమ్మాన చేసే కార్యక్రమం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ మన దేశంలో వేరే రాష్ట్రాల్లో జరుగుతాయి తప్ప తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ సమీప భవిష్యత్తులో జరగవి. కాబట్టి ఈసారి తెలుగు వాడి గారి మంత్రిగా ఉన్నాను కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు పంపించి ఈరోజు మన తెలుగు రాష్ట్రాలను పెట్టుకుంటారంటే ఆయన ఏమాత్రం ఆలోచన చేయకుండా అంగీకరించడం జరిగింది. వారి అనుమతితో ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు రేపు వరంగల్లో జరిగేటువంటి సమావేశాలు కానీ మళ్ళీ 1, 2, 3 తేదీల్లో జరిగేటువంటి సమావేశాలు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క జానపద నృత్య కళాకారులను
ఆశీర్వదించి వాళ్ళు ప్రదర్శించినటువంటి కళలను నృత్యాలను సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మరి ఆహ్వానించే విధంగా ప్రోత్సహించే విధంగా రావాల్సిన కోరుతున్నాను. వీరు కాకుండా శంకర్ మాధవన్ గారి యొక్క సంగీతం అక్కడ ఉంటుంది, తమన్ గారి సాయంకాలం స్టార్ సింగర్స్ కావచ్చు, మరి అదేవిధంగా ప్రముఖ సినిమా సంగీత మరి డైరెక్టర్స్ అందరూ వాళ్ళు కూడా వస్తారు, అనేక మంది సినిమా సింగర్స్ కూడా పాల్గొంటారు. ఇది సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరుగుతుంది. రాజమండ్రి అయితే 12 గంటలకు మూసేస్తే పెద్ద ఎత్తున ప్రజలు గొడవ వేశారు కంటిన్యూ చేయడం, కానీ నిర్ణయం ప్రకారం వాళ్ళకు నచ్చజెప్పి 12 గంటలకు ఆపడం జరిగింది. కాబట్టి ఆ 12 గంటల రాత్రి కూడా 7000 మంది 8000 మంది అక్కడ ప్రజలు పాల్గొని ఆ యొక్క విద్యాలను ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. హైదరాబాద్లో జరిగేటువంటి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా 3 రోజుల పాటు జరుగుతుంది. నేను ప్రతి ఒక్కరిని కూడా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు మీ కుటుంబ సభ్యులతో కలిసారు. ఈ యొక్క కార్యక్రమం నరేంద్ర మోడీ గారు మన తెలుగు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి అవకాశం, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. దీనిలో ప్రత్యేకత ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళలు సంబంధించినటువంటి ప్రదర్శనలు కూడా ఉంటాయి. అంటే షోకేస్ చేస్తాం స్టార్స్ పెట్టి, కల్చర్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, లేకపోతే టెక్స్టైల్ కావచ్చు, లేకపోతే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆహారపు అలవాట్లతో కూడినటువంటి మరి ఫుడ్ కూడా తయారు చేసి అక్కడ అందరికీ మరి కౌంటర్స్ పెట్టడం జరిగింది. అస్సాం అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫుడ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఫుడ్ కావచ్చు, మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఫుడ్ కావచ్చు, ఈ రకంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ కూడా అందుబాటులో ఈ యొక్క సాంస్కృతిక ఉత్సవంలో ఉంటుంది. కాబట్టి ప్రజలు వచ్చి ఆ యొక్క ఆహార బలవంతులు కూడా తెలుసుకొని మరి ఇష్టమైనటువంటి వారు తినవచ్చు దాన్ని. కాబట్టి ఆ యొక్క కౌంటర్స్ కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 150 స్టాల్స్ అక్కడ ఒక సైడ్ ఏర్పాటు చేసి మరి ఇక్కడ సుమారు 600 మంది ప్రదర్శించేటువంటి కళాకారుల ప్రదర్శనలు కూడా హైదరాబాద్ లో దశల వారీగా 3 రోజుల పాటు ఉంటుంది. హైదరాబాద్ లో జరిగేటువంటి కార్యక్రమానికి భారత రాష్ట్రపతిగా రావాలి, కానీ ప్రతి అంతకుముందు జరిగేటువంటి ఉత్సవాలలో వారే ప్రారంభించారు. కానీ ఈ సంవత్సరం వారు మరి 31వ తేదీ రాత్రి విదేశాలకు వెళ్తున్నారు, కాబట్టి 1వ తేదీ వారు వారు స్వయంగా నేను రాలేకపోతున్నాను. కాబట్టి ఉపరాష్ట్రపతి గారిని పంపిస్తున్నారని చెప్పి ఉపరాష్ట్రపతి గారిని భారత రాష్ట్రపతి ఆదేశించి వారి కార్యక్రమాలు ప్రారంభించడం కోసం 1వ తేదీ గౌరవ మన దేశ ఉపరాష్ట్రపతి నుండి వెంకయ్య నాయుడు గారు ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా మన రాష్ట్ర గవర్నరు తమిళనాడు గవర్నర్ రవి గారు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా రావాలని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఈ ఉత్సవాలను కూడా ప్రతి ఒక్కరు కూడా తొలగించాలని చెప్పి మరొకసారి అన్ని వర్గాల ప్రజలకు కోరుతా ఉన్నాను. మీరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో రావాల్సిందిగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తుంది. ప్రోటోకాల్ అనుకోరు, కానీ పిలువల్లా పిలువకూడదా పిలిస్తేనే పోవాలా అనేటువంటి నిర్ణయం నియమం లేదు. వాళ్ళు పిలువకుండా తర్వాత అయితే మేము వెళ్తాం. వాళ్ళు ఆహ్వానించకపోయినా దేవాలయం చాలా పురాతన దేవాలయం, చాలా చరిత్ర కలిగిన దేవాలయం, అనేక 100ల సంవత్సరాల నుంచి ఆ దేవాలయం యాగాద్రి అక్కడ ప్రజలకు మరి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు లక్ష్మీ నరసింహ స్వామి వారు. కాబట్టి వారు పిలిచినా పిలవకపోయినా గతంలో కూడా వెళ్ళాము మేము, ఇప్పుడు కూడా వెళ్దాము, అందులో మార్పు ఉండదు, ఆ రకంగా ముందుకెళ్ళాము. ఎందుకు పిల్లలేదు ముఖ్యమంత్రి గారు అడగాలి. రాజకీయాలు చేస్తున్నట్టు
రాజకీయాల పక్కన పెట్టుకుంటూ నేను మంచి విషయాలు చెప్తాను. అది ఓటర్ ఎలా వస్తుంది కాబట్టి దయచేసి నేను మొన్న నిన్న మాట్లాడాను చాలా కార్యక్రమంలో ఓటర్లో మాట్లాడాను కార్యక్రమంలో. కాబట్టి ఇవి నా ఇంపార్టెన్స్. నేను రెండు కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. వీటిని దయచేసి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక అలవాటు అయిపోయింది, కేంద్రం ఏమిస్తలేదు ఏం చేయడం లేదు. ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా రెండు విషయాలు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి నా డిపార్ట్మెంట్ సంబంధించి గత అనేక సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి సాంస్కృతిక మహోత్సవం మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేదు. అన్ని రాష్ట్రాల్లో జరగాలంటే మళ్ళీ 30 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు కూడా మనకు ఉన్న 30 రాష్ట్రాలు బయట ఉన్నటువంటి దగ్గర మనకు 60 రాష్ట్రాలు పడుతుంది జరగాలంట. కాబట్టి మరి 2 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. 30 సంవత్సరాలు అంటే 2 60 ఇయర్స్ కాబట్టి ఎప్పుడు వస్తుందో మనకు తెలియలేము. కాబట్టి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాను అది నా అదృష్టం. రెండోది ఒక అద్భుతమైనటువంటి పరిశోధన సంస్థ దేశానికి సౌత్ ఈస్ట్ ఏషియాకి మరి ఉపయోగపడేటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ లెక్కలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఏర్పాటు చేశారు. నిర్మాణం పూర్తయింది, 400 కోట్లు ఖర్చు పెట్టారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఆ యొక్క పరిశోధన కేంద్రం గురించి చెప్పాను, అది ప్రారంభోత్సవం. దాన్ని కూడా అందరూ చూడాలా. ఆ సంస్థ కూడా మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ దేశంలో పరిశోధన చేసేటువంటి అన్ని వర్గాల శాస్త్రజ్ఞులు దేశంలో ఉన్నటువంటి అన్ని ఫార్మా కంపెనీలు దేశంలో ఉన్నటువంటి అన్ని ఇతర మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కు ఇది ఉపయోగపడుతుంది. అటువంటి ఒక మంచి సంస్థ చాలా తక్కువ సమయంలో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేసి దీన్ని మరి 100 ఎకరాల్లో మరి జినోమ్ వ్యాలీలో మరి స్థాపించుకున్నాం. దాన్ని కూడా పెద్ద సంస్థ కాబట్టి దాన్ని కూడా ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంకా రాజకీయాలు మాట్లాడలేదు. దయచేసి క్షమించండి. మన రాష్ట్రం నుంచి స్పందన లేదు. చాలా రాసి ఒకటి బిల్డింగ్ కట్టాలి చాలా లేట్ అయింది. ఇప్పటికే చాలా స్టేట్ ఆఫ్ ఆర్ట్ తో కూడినటువంటి ఆయుర్వేదిక్ యూనివర్సిటీ మరి పెద్ద జామ్నగర్ లో ఉంది, అక్కడ పెడితే బాగుంటుందని చెప్పి మరి అక్కడ ప్రభుత్వం ఇది మనకు రిక్వైర్ చేసింది. మనకు వచ్చినటువంటి గ్లోబల్ సంబంధించినటువంటి మరి యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా దాన్ని ఎంచుకున్నారు. ఇమీడియట్ గా మేము ప్రారంభించండి. అక్కడ బిల్డింగ్లు రెడీ ఉన్నాయి, అక్కడ స్టాఫ్ రెడీ ఉంది. కాబట్టి వెంటనే అక్కడ పరిశోధన చేయడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో దానికి సంబంధించినటువంటి బ్రాంచ్లు పెట్టబోతా ఉన్నాం. తప్పకుండా మన హైదరాబాద్ నుంచి ఎందుకంటే మన హైదరాబాద్ లో ల్యాండ్ కానీ తర్వాత కొంచెం ప్రాబ్లం ఉంది. మీకు అందరూ తెలుసు నేను ఇప్పటికే మరి సైన్స్ సిటీ మంజూరు చేశాను. ముఖ్యమంత్రి గారికి నేను ఉత్తరం రాశాను స్వయంగా 20 ఎకరాలు కావాలన్నాను. ఇంతవరకు దాని గురించి చెప్తాను. సైన్స్ సైనిక్ స్కూల్ గత 3-4 సంవత్సరాల క్రితం వరంగల్లో మంజూరు చేశాను. ఇంతవరకు నిర్మాణం కదా. హైదరాబాద్ లో టైగర్ మ్యూజియం కోసం 18 కోట్లు మంజూరు చేసి 1 కోటి రూపాయలు విడుదల చేశాను. ఇంతవరకు ల్యాండ్ ఎడ్యుకేట్ చేయాలి. కాబట్టి రాన్ని మాట్లాడతారు, వచ్చినట్టు సద్వినియోగం చేసుకోవాలి కదా. వచ్చినట్టు సద్వినియోగం చేసుకుని సైన్స్ సిటీ ఇచ్చాం. ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు శాస్త్రజ్ఞులకు ఎంతో ఉపయోగపడుతుంది. దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి మరి సైన్స్ రీసెర్చ్ సంబంధించినటువంటి ప్రదర్శనలు అక్కడ ఉంటాయి, చర్చలు ఉంటాయి, చర్చా గోష్ఠులు ఉంటాయి. ఆ సైన్స్ కి 25 ఎకరాలు కావాలి కదా. ఇంతవరకు నేను స్వయంగా రాశాను ఆ డిపార్ట్మెంట్ నుంచే ఇస్తున్నాను. కల్చర్ డిపార్ట్మెంట్ లో బాగా కాబట్టి ఆ తెలుగు రాష్ట్రంలో పెట్టుకోవాలని దేశంలో నేను ప్రధానమంత్రి గారు ఒప్పించి ఆయనను అడిషనల్ బిల్లు ఒక సంస్థ సైన్స్ సిటీ దగ్గర పెట్టుకుంటానని అంగీకరించిన తర్వాత దాన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా లెటర్ రాశాను. మేము రెడీ ఉన్నాము, మేము పెడతాం ఇక్కడ ల్యాండ్ ఇవి అని పెట్టారు. ల్యాండ్ అంటే ఏదో మీద ల్యాండ్ సమ్ ల్యాండ్ సమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. వాళ్ళు వాడు ఇంకా మీకు తెలుసు ఎంఎంపీఏ సెకండ్ ఫేజ్ పూర్తి అయిపోయింది. ఎంఎంపీఏ సెకండ్ ఫేజ్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి అది ప్రారంభించుకోవచ్చు. మీరు ఇప్పుడు అన్నది యాదాద్రి యాదాద్రి పేరు పెట్టడం కోసం ఎంఎంపీఏ సెక్షన్స్ కోసం నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి ఆ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు పేరు ఇవ్వాలని నిర్ణయం చేస్తున్నాం, దాని నుంచి స్పందన లేదు.
చాలా విషయాలు. హైదరాబాద్ మెట్రో మేము సుమారు 1250 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మెట్రో, దాన్ని ఇక్కడ వరకు మంజూరు చేసాం మనము. హైదరాబాద్ లో హైదరాబాద్ వరకు వెళ్ళాలనుకున్నాం, అది ఇక్కడ ఇబ్బంది ఆపేశారు. ఎందుకు తీసుకోకూడదు? ఈ రకంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వీటిని కూడా వచ్చినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మీరు రాజకీయంగా హుజరాబాద్ ఎన్నికల తర్వాత కొత్త బాడీ అందుకొని, ఈరోజు హుజరాబాద్ ఎన్నికల ముందు ధాన్యం సమస్య లేదు, హుజరాబాద్ ఎన్నికల ముందు ఈ యొక్క బియ్యం సేకరణ సంబంధం లేదు, హుజరాబాద్ ఎన్నికల తర్వాత అన్ని రకాల సమస్యలు వచ్చాయి. అన్ని రకాలు రోజు ఒకటి కోటాలు ఇచ్చి ఎవరు ఎంత మంది పెట్టాలా, ఎంతసేపు పెట్టాలా, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులకు కోటాలు బిగించి మీరు ఇంతసేపు మీరు పెట్టాలా, ఈ రోజు పెట్టాలా అని షెడ్యూల్ ఇచ్చి రాసిచ్చి ప్రగతి భవన్ నుంచి మంత్రులతో అనేక మంది వ్యక్తులతో చెప్పిస్తాను. కాబట్టి అధికారులు మాట్లాడాల్సి అడిగారు చెప్తున్నా. కాబట్టి వచ్చిన సంస్థలు ప్రభుత్వానికి వచ్చిన సంస్థలు సద్వినియోగం చేసుకుని ఉంది. మిగతా సంస్థలకు మేము మీరు కలిసి ప్రయత్నం చేద్దాం. తప్పేది మాకు మీకంటే ఒక తెలంగాణ అభివృద్ధి జరగాలను, మీకు ఒక కుటుంబం అభివృద్ధి అభివృద్ధి జరగాలను, మాకు తెలంగాణ అభివృద్ధి జరగాలను. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు గౌరవపరంగా తలెత్తుకొని ప్రజాస్వామ్య వ్యక్తులు తెలంగాణలో తిరిగే విధంగా మేము ఆరంభించే ప్రయత్నం చేస్తాం.